చేసినాను. మరొక దినాన్ని మరొక సమయం మాకు ఇచ్చారు తండ్రి, నీకు వందనాలు. ఈ దినమంతటికి నాయన ప్రభా మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు. నీ రక్షణలో నీ కాపుదల్లో నీ భద్రతలో మమ్మల్ని రక్షించుకుంటూ సంరక్షిస్తూ పోషిస్తున్న విధానం బట్టి వందనాలు. ఏమిచ్చి కూడా నీ రుణాన్ని తీర్చుకోలేము తండ్రి, నీకు వందనాలు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సమయంలో ప్రభా కొద్ది వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మతో ఆవరించండి, నాతో మాతో మాట్లాడండి. ఈ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. చిన్న వాక్యం చేస్తున్నారా? డూయింగ్ నో ఈవిల్ ఈజ్ ద కంపాషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే అంశంతో మేము ముందుకు వచ్చాము. డూయింగ్ నో ఈవిల్ ఈజ్ ద కంపాషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. చిన్న వాక్యం చదువుకుందాం. యాకోబు యాకోబు 2:13 చదువుతున్నాను. కనికరము తీర్పును మించి అతిశయపడును, కనికరము తీర్పుని మించి అతిశయపడును. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. లరా మరి కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందుతారంట, అంతేకాదు కనికరము తీర్పుని మించి ఉంటుందంట, తీర్పుని మించి అతిశయపడుతుందంట. మరి మనము బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, మారుమనసు పొందుకున్న తర్వాత 2 స్వరాలు మనకు వినపడతాయి. అవేంటంటే, నిన్ను భయంకరంగా దారుణంగా నిన్ను ఎగతాళి చేశారు, దారుణంగా నిన్ను ట్రీట్ చేశారు, అవమానపరిచారు, ఎగతాళి చేశారు, గేలి చేశారు. నువ్వు వాళ్ళకి బుద్ధి చెప్పాలి, వాళ్ళు ఎలా చేశారు వాళ్ళకంటే ఎక్కువ చేసి చూపించాలి అని ఒక స్వరం మనకు వినపడుతుంది పిల్లారా. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు క్షమించు క్షమించు అని తన మెల్లనైన స్వరంతో ఇంకొక స్వరం మనకు వినపడుతుంది. కాబట్టి మనము మొదటి స్వరము తీర్పును గురించి ఉంటుంది. తీర్పు మొదటి స్వరంలో తీర్పు ఉంటుంది, 2వ స్వరంలో కనికరం ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మ స్వరం మనం వినాలని, 2వ స్వరం మనం వినాలని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను పిల్లరా. మరి కనికరం అంట తీర్పుని మించి అతిశయపడుతుందంట. తీర్పు కంటే కూడా కనికరం ఎక్కువ అతిశయపడుతుందంట. కాబట్టి ఇంకొక వాక్యం చెప్తున్నాను పిల్లరా. హెబ్రీ 9:27 మనుషులొక్కసారి మృతి పొంది వలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. మనుషులొక్కసారే తీర్పు పొందవలన నియింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. ఒకసారి అందరము చనిపోతాము, ఒకసారే చనిపోతాము, చనిపోవాలి, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది. తీర్పు ఉంటుంది పిల్లరా, తీర్పు తినానా, అందుకే తీర్పు తినానా కనికరము ఎక్కువగా అతిశయపడుతుంది. అందుకే కనికరం చూపించాలి, కనికరం చూపని వాడు కనికరము పొందడం యాకోబు పత్రికలో మనం చూసుకున్నాం. ఒక్కొక్క చిన్న వాక్యం చదువుకుందాం. హెబ్రీ 12:24 మనం ఎప్పుడైతే మనము క్షమిస్తామో, ఎప్పుడైతే మనము కనికరం చూపిస్తామో, అప్పుడు మనము కనికరింపబడతాం. తీర్పు దినాన
తీర్పు దినాన కనికరం ఎంతో అవసరం. తీర్పు దినాన మన కనికరం ఎంతో అవసరం కాబట్టి మనం కనికరించేవారిగా ఉండాలి, కనికరం పొందేవారుగా ఉండాలి. హెబ్రీ 12:24. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలంలో క్రీసు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖం మందు కనబడటకు పరలోక మందు ప్రవేశించను. సారీ, హెబ్రీ 12:24 కదా, 12:24 చదువుతున్నాను పిల్లరా, క్షమించాలి తప్పు చదివాను. 12:24 క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హెబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్ష రక్షణ రక్తమునకు మీకు వచ్చి ఉన్నారు. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హెబెలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. హెబెలు రక్తము మనందరికి తెలుసు, కయ్యను మరి అతి దారుణంగా చంపుతాడు, ఘోరాతి ఘోరంగా బ్రదర్ని చంపుతాడు. మరి ఆయన చనిపోయినప్పుడు ఆయన రక్తము మాట్లాడుతుందంట, ఆయన రక్తము భూమి మీద నుండి తీర్పు తీర్చమని మాట్లాడుతుందంట. ఒకసారి ఆ వాక్యం కూడా చదువుకుందాం పిల్లరా. ఇప్పుడైతే మనము క్రీస్తునొద్దకు ప్రోక్షణ రక్షణ యుద్ధకు మనం వచ్చిన్నాము. ఇవే ఆదికాండంలో ఆ మాట చదువుకున్నాము, Genesis 4:8. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వయం నీళ్ళలో నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. నీళ్ళలో నుండి మొర్ర పెట్టుచున్నదంట పిల్లరా, చూసారా? అది రక్తం మొర పెట్టుచున్నదంటే ఏమని మొర పెట్టుచున్నది? న్యాయం తీర్చమని. రక్తము మొర పెట్టుచున్నది. ఆ రక్తం యొక్క మొర ఏంటంటే న్యాయం తీర్చమని, జస్టిస్ చేయమని మొర పెట్టుచున్నదంట. మరి క్రీస్తు రక్ష ప్రోక్షణ రక్తమునకు మనము వచ్చి ఉన్నాం పిల్లరా. క్రీస్తు రక్తము, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఏ పాపం చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు, కానీ తన సొంత సహోదరుల ద్వారా ఆయన కల్వరి శిలువలోకి వెళ్ళవలసి వచ్చి ఆయన మరణమయ్యాడు, చనిపోయాడు. ఆయన సొంత వారే ఆయనని శిలువ వేశారు. ఆయన శిలువలో మరి ఈయన ఏం చేయుచున్నాడో ఈయన ఎరగడు గనక, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వాని క్షమించుడి అని అన్నట్లారా. వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక విని క్షమించుడి అని ఆయన శిలువలో అన్నాడు. ఆయన రక్తము, క్రీస్తు యేసు రక్తము ఏబేలు రక్తం కంటే మరి శ్రేష్టమైన రక్తము లోకి మనం వచ్చాము. ఆ రక్తము ఏమని ప్రార్థిస్తుందంటే, ఆ రక్తం ఏమని చెప్తుందంటే, దేవా వీరేం చేయించినారో వీరు ఎరగరు కనుక, తండ్రి వీరేం చేయించినారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుడి అని. మరి క్రీస్తు రక్తం మన ఏబేలు రక్తంకి క్రీస్తు రక్తంకి ఎంత వ్యత్యాసం ఉందో, ఎంత డిఫరెన్స్ ఉందో మనం చూస్తా ఉన్నాం. ఏబేలు రక్తము జస్టిస్ కొరకు మొరపెట్టింది, క్రీస్తు రక్తము వాళ్ళని క్షమించమని, కనికరం పొందమని, కనికరం చూపించమని మొరపెట్టింది. మనం కూడా క్రీస్తు నూతన నిబంధనలోకి వచ్చిన మనం అందరం కూడా ఒకటి నేను జ్ఞాపకం చేస్తున్నాను, మనము ఆత్మీయ జీవితంలో నడవాలంటే, క్రీస్తు మార్గంలో నడవాలంటే, ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే కేవలం క్రీస్తు మనకు కృపనిస్తేనే మనం నడవగలం. మనం ఇతరులను కనికరించాలంటే క్రీస్తు మనకిచ్చిన ఆ ప్రేమ కనికరం బట్టి మనం ఇతరులను క్షమించగలం. క్రీస్తు ప్రేమను బట్టి మనం ఇతరులను కనికరించగలం.
క్రీస్తు ప్రేమను బట్టే మనము ఆత్మీయ జీవితంలో ఎదగగలం. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ నాన్న, మనం ఇంపాసిబుల్, అసాధ్యము మనం క్రైస్తవత్యంలో ఒక క్రిస్టియన్గా, ఒక ఆత్మీయ జీవితంలో ఒక క్రైస్తవులుగా మనం ఎదగాలంటే తండ్రి కనికరం ఉండాలి. తండ్రి ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే మనం ఆత్మీయ జీవితంలో ఎదగగలం. యేసుక్రీస్తు ద్వారానే మనం కనికరం చూపించగలం. కాబట్టి ఈరోజు చెడు చేసిన వారికి తన సొంత వారే ఆయనను సిలువ వేశారు, కానీ క్రీస్తు రక్తం వారిని క్షమించమని కోరుకుంది, కనికరించమని కోరుకుంది. మనం కూడా ఈరోజు మనకు చెడు చేసిన వారిని, ఎవరైనా చాలా మంది చాలా రకాలుగా ఎగతాళి చేస్తారు కదా, చాలా రకాలుగా చేస్తారు. అసలు అర్థం కాదు వాళ్ళు ఎగతాళి చేస్తున్నారా, అంత డిగ్రేడ్ చేస్తున్నారా అని అర్థం కాకుండా చేస్తారు. అది వాళ్ళు ఆత్మీయ జీవితంలో వాళ్ళు ఎదగలేదు. వారు ఏం చేయించున్నారో వారు ఎరుగరు నాయన, వారిని క్షమించమని మనం ప్రార్థన చేయాలి పిల్లలు. ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే దేవుని కృప ఉండాలి. దేవుని కృప ఉన్న వాళ్ళే ఆత్మీయ జీవితంలో ఎదిగి క్రీస్తు మార్గంలో నడవగలరు. కాబట్టి వారు ఏం చేయించున్నారో వారు ఎరగరు కనుక వారిని క్షమించు అని క్రీస్తు ఏ విధంగా క్షమించాడు. మనం కూడా తీర్పు దినాన కనికరం ఎంతో అవసరం పిల్లరా, తీర్పు దినాన కనికరం ఎంతో అవసరం. కాబట్టి ఈరోజు మనం క్షమించగలిగితే, కనికరం చూపగలిగితే తీర్పు దినాన మనము కనికరం పొందుతాము. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాము. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించిన గాక ప్రార్థన చేస్తాం. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. అవును ప్రభువా తండ్రి, తీర్పు కనికరం కంటే నాయన మించి ఉన్నదని వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన ఏబేలు రక్తం కంటే నాయన శ్రేష్టమైన రక్త ప్రోక్షణలోకి మేము వచ్చాము, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. క్రీస్తు ఏ విధంగా నాయన క్షమించాడో, క్రీస్తు రక్తము మానవాళి కనికరించమని ఏ విధంగా మొరపెట్టిందో, ఈరోజు మేమందరం కూడా ఒకరినొకరము కనికరం చూపిస్తూ ఆత్మీయ జీవితంలో ఎదగటానికి సహాయం చేయండి. ఒకరి ఎడల కనికరము చూపిస్తూ తీర్పు దినాన కనికరం పొందటానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు ఉదయాన్నే నేను మీ మధ్యలోకి రాలేకపోయాను, క్షమించండి. మరి నా కొడుకు కూడా ప్రార్థన చేయండి, అంతే కాదు మరి ప్రతిరోజు మనం ప్రార్థిస్తున్నట్లు మనుషులందరి కొరకు, దేశం అందరి కొరకు కొద్ది 2 నిమిషాలు నేను ప్రార్థన చేస్తాను, ఏకీభవించవలసిందిగా కోరుకుంటున్నాను. స్తోత్రం నాన్న, పరిశుద్ధుర గొప్ప దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నశించిపోవచ్చిన ఆత్మల కొరకు నేను ప్రార్థిస్తున్నాను, రాజుల అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను, అందరూ అంతటా రక్షింపబడాలని ఇచ్చేస్తున్నారు ప్రభా, సహాయం చేయండి తండ్రి. కళల ద్వారా, దర్శనం ద్వారా, నీ సేవకుల ద్వారా, కరపత్రికల ద్వారా పలు రకాలుగా నీ బిడ్డలతో, నీ ప్రజలతో మాట్లాడండి. వారి వెనకాల పనిచేసిన చీకటి దురాత్మ శక్తులను యేసు నామంలో బంధిస్తున్నాను. అధికారులను రక్షించండి, దుష్టులను తొలగించండి. నీ చిత్తంలో ఉన్న వారిని నిలబెట్టుకోండి. రానున్న ఎలక్షన్స్లో నీ చిత్తంలో ఉన్న వారిని నిలబెట్టుకోండి. ఆయన చిన్న సర్పంచ్ నుండి ప్రైమ్ మినిస్టర్ వరకు అధికారులందరినీ కూడా ప్రభా మీరు దర్శించండి నాన్న, దర్శించండి, పేరు పైన దర్శించండి ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు. దర్శించండి, రక్షించండి, ప్రాముఖ్యంగా వారి ద్వారా అనేక ద్వారాలు తెరవండి. ఈ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటింపబడాలి ప్రభా, సహాయం చేయండి. ఈ బిడ్డలను వాడుకోమని ప్రార్థిస్తున్నాను. ఈ సేవకులను అధికారుల ఎదుట పంపండి నాయన. నీ మహిమను రాజులకు ఎదుట మీరు కనపరుచుకున్న రాజులకు ఇవ్వలేదు అయ్యా, మీ మహిమను కనపరుచుకున్నాను.
మరి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తుండగా వారికి ఎంతో జ్ఞానం కావాలి. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం వారికి ఇవ్వండి తండ్రి, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. సమయంలో సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను. సేవకులందరినీ బిడ్డలు నీ ప్రజల గర్భంలో రూపింపబడకమును ఏర్పరచుకున్నావు తండ్రి, సహాయం చేయండి. ఎక్కడెక్కడైతే నాయన నీ సువార్త ప్రకటిస్తున్నారో అభిషేకించి వాడుకోండి, ఆత్మ వరాలతో నింపండి, మారు మనసు పొందుకుని బ్యాప్టిజం తీసుకురావడానికి సహాయం చేయండి. వాళ్ళ హృదయాలను నొచ్చుకొని ప్రభువాన్ని తట్టు తిరగటానికి సహాయం చేయండి. బహుబలంగానే సేవకులను వాడుకొనండి. ప్రతి ఒక్క యువనస్సును మీరు వాడుకోనండి. వృద్ధుల వరకు నాయన యువనస్సును మొదలుకొని వృద్ధుల వరకు ఎక్కడెక్కడైతే నాయన ఈ బిడ్డలు సేవ చేస్తున్నారో నాయన, సేవకులు, సేవకురాలు, ట్రాన్స్జెండర్స్ ప్రతి ఒక్కరిని బహుబలంగా వాడుకొని అభిషేకించి వాడుకున్నాను. ఈ బిడ్డలను బహుబలంగా వాడుకో తండ్రి, నీకు స్తోత్రం. ఇర్మియాలాగా వాడుకున్నాను, ప్రార్థన చేసేవారుగా నాయన వాడుకోనండి ప్రభా. విజ్ఞాపనకర్తలుగా ప్రార్థన చేసేవారుగా మీరు వాడుకోనండి. క్రైస్తవులందరూ కూడా ఉన్న చోట ప్రతి చోట సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి. నూతన సేవకులను లేవనెత్తండి. కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగా ఉన్నారు. కోత యజమాని నేను వేడుకుంటున్నాను, పని కోతలోనికి పనివారిని లేపండి ప్రభు. ఈసియా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయంలో ప్రభు. సంఘంలో ఉన్న సమస్యలన్నీ ఎత్తిపడుతున్నాను. ఎన్నో సమస్యలు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో దుఃఖాలు. ఈ ప్రపంచమే నాయన పాడైపోయింది ప్రభు. నోవాహు దినంల వంటి దినంలో ఉన్నాం. ఇటు చూసినా కూడా పాపంతో నిండి ఉన్నది ప్రభా. ఈ పాప లోకాన్ని క్షమించండి, విమోచించండి ప్రభా. నీకు పాప లోకాన్ని విమోచించండి. ఈ లోకంలో మేము బ్రతికినన్నాళ్ళు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు బ్రతుకుతామో మాకు. మేము బ్రతికినన్నాళ్ళు నీ కొరకు, నీకు సాక్షులుగా ప్రతి ఒక్కరము, క్రైస్తవులు అనబడుతున్న ప్రతి ఒక్కరము నీకు సాక్షులుగా ఉండటానికి సహాయం చేయండి. రోగశయ్యం మీద మరణ పడుకలో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచని రెండవ అవకాశం ఇచ్చి సేవలో వాడుకునండి. అప్పటి నుంచి విడిపించండి, వివాహాలు జరిపించండి, గర్భఫలాలు ఇవ్వండి, చదువుకుంటూ బిడ్డ జ్ఞానం ఇవ్వండి, అడ్మిషన్స్ కౌన్సిలింగ్స్ లో తోడుండండి. సంఘాల కొరకు ప్రార్థిస్తున్న సంఘాలను జీవపరచండి, ఐక్యపరచండి, బలపరచండి. విభేదాలు, గొడవలు తీసివేయండి. బల్లలో నాయన పాల్పంపులు పుచ్చుకుంటున్నప్పుడు యోగ్యంగా పాలు పుంచుకోవడానికి సాయం చేయండి, పార్టిసిపేట్ చేయడానికి సాయం చేయండి. శిక్షా విధ కలుగుటకు కాదు కానీ ప్రభా, యోగ్యంగా పార్టిసిపేట్ చేయడానికి సహాయం చేయండి తల్లి. రేపటి దినాన మేము సిద్ధపడుతుండగా ప్రభా, మమ్మల్ని ఆత్మతో నింపండి. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. ఈ సమయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చిన శిశ్రీ మేడం కొరకు ప్రార్థిస్తున్నాను. మంచి ఆరోగ్యం వేయండి. పెద్దమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మంచి ఆరోగ్యం వేయండి. తలనుడి అరకాల వరకు మీ రక్తాన్ని ప్రోక్షించండి. మరణ పడకలో ఉన్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి. పలు రకాల అనారోగ్యాలతోనైనా, క్యాన్సర్స్తో, డయాబెటీస్తో, కిడ్నీ ప్రాబ్లమ్స్, మరణ పడకలో ఉన్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచండి తండ్రి. తండ్రి సేవకుల వెనకాల, సంఘాల వెనకాల, క్రైస్తవుల వెనకాల పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తులను, కుటుంబాల వెనకాల పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తులను యేసునామంలో బంధిస్తున్నాను. ప్రభువా సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. తండ్రి నీకే స్తోత్రం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, నీకు వందనాలు. అవును ప్రభువా, తీర్పు దినాన నాయన మేము కనికరం పొందటానికి, మేము ఇతరుల ఎడల కనికరం చూపించడానికి సహాయం చేయండి. తండ్రి సహాయం చేయండి, కనికరించండి.
యెరూషలేం కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. నీ యెరూషలేం పట్ల నీకున్న వాగ్దానాలన్నీ కూడా, ప్లాన్స్ అన్నీ కూడా నెరవేర్చండి, ఉద్దేశాలన్నీ నెరవేర్చండి ప్రభా. యుద్ధములు, యుద్ధ సమాచారాలు మేము వింటూ ఉన్నాం ప్రభా. ధైర్యంగా తలలెత్తుకోమన్నావు ప్రభా, సహాయం చేయండి. యుద్ధములను మాన్పు వాడవు నీవు ప్రభా, సహాయం చేయండి, కనికరించండి ప్రభా, కనికరించమని ప్రార్థనపడుతున్నాను. క్రైస్తవులను హింసిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నారు, వారు ఏం చేయించినారో వారి ఇద్దరు కనుక క్షమించాం తండ్రి, సహాయం చేయండి నాయన. యుద్ధములను మాన్పమని ప్రార్థిస్తున్నాను, వారి హృదయాలను మార్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి, సహాయం చేయండి. సమయంలో ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను, సహాయం చేయండి. నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, నా సంఘాన్ని, నా సేవకుని జ్ఞాపకం చేసుకోండి. రేపటి దినాన నీ వాక్యంతో మాతో మాట్లాడండి, నీ వాక్యంతో మాతో మాట్లాడండి నాయన. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో నీకు తెలుసు నాయన. మాతో మాట్లాడి ఆత్మీయ జీవితంలో మేము ఎదగటానికి, నీ స్వారూప్యంలో రావడానికి మాకు సహాయం చేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శాలోమ్.